ప్రజాస్వామ్యం. నేను వీటిని దృష్టిలో పెట్టుకుని నాకు తల వంచుకొని బతకడం ఇష్టం లేదు. నాకు నేను తప్పు చేయల, తప్పు చేస్తే శిక్షింపబడడానికి సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను పాలించే నాయకులు మటుకు మేము మీకు గులాంగిరి చేయం, మేము మీకు బానిసలం కాదు. మేము ఈ దేశంలో స్వేచ్ఛా జీవులం. మేము ఇందులో నాకు ముఖ్యమంత్రో ఏమో నాకేం తెలియదు. నాకు నేను పార్టీ ప్రారంభించినప్పుడు నన్ను అణిచివేస్తుంటే మటుకు నాకు వచ్చే కోపం, సగటు మనిషికున్న కోపం. నాకు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని నేను. ఆవేదనతో, ఆవేశంతో, ఆలోచనతో అన్నీ వదులుకొని ఉంటే ఉంటాయి పోతే పోతే ప్రాణాలని చెప్పి కూడా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. ఇదంతా నా కోసం రాలా, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నేను కోరుకుంటుంది కూడా ప్రతి నాయకుడు బాధ్యతగా లేనప్పుడు మేం మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడుగుతాం. ఆ బలం ప్రజాస్వామ్యానికి ఇవ్వాలి అంటే మనం చాలా బలంగా గళమెత్తాలి. దాంట్లో భాగంగా 10 సంవత్సరాలు ఉన్న 2 చోట్ల నిలబడ్డం లేదు. నా మీద కక్ష కట్టి ఉదాహరణకి 100,000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక చోట 108,000 ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి. ఉన్న ఓట్లు కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదం ముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలో అంత అండగా నిలబడతాం. అధికారం లేకుండానే, ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తూ ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి. వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే, మీరు బాగా చేసుకోండి, ప్రభుత్వాన్ని బాగా నడపండి, ప్రజల్ని బాగా చూసుకోండి. కానీ మేము మీకు బానిసలం కాదు. మేము